అందరికీ నమస్తే, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోస్ని మాత్రం లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే డిఎస్సి ఫైనల్ కీకి సంబంధించిన తప్పులపైన నిపుణుల కమిటీ రివ్యూ అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. టెట్ మార్కుల అప్లోడింగ్కు కూడా అవకాశము అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. నిన్న కూడా కొంతమంది అభ్యర్థులు టెట్ మార్కులకు సంబంధించి అప్డేట్ చేసుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా క్లియర్గా చెప్పారంటే రెండు రోజుల్లో మీకే ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తాము, మీరే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశం పైన. ఇక దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ని చూస్తే డిఎస్సి ఫైనల్ కీలో దొరికినటువంటి తప్పులపైన అధికారులు పునఃపరిశీలించనున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి నిపుణుల కమిటీ మరోసారి సమావేశమై పరిశీలించనున్నట్లయితే పాఠశాల విద్యాశాఖలోని ఒక ఉన్నతాధికారి అయితే తెలిపారు. డిఎస్సి ఫైనల్ కీలోనూ చాలా వరకు తప్పులు దొరికినట్టు పలువురు అభ్యర్థులు అయితే ఆధారాలతో సహా మనకు ఇక్కడ సోమవారము మంగళవారము ఈరోజు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నది. అధికారులకు ఇక్కడ అభ్యంతరాలు అయితే సమర్పించారు. ఈ అభ్యంతరాలపైన నిపుణుల కమిటీ సమావేశమై నిజనిజాలను అయితే తేల్చనుంది. ఒకవేళ తప్పులు దొరికినట్టు గుర్తిస్తే కనుక రివైజ్డ్ కీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది, లేకుంటే ఫైనల్ కీనే పరిగణలోకి తీసుకుంటారు. ఇది ఇలా ఉంటే దరఖాస్తు చేసుకునేటప్పుడు చాలామంది టెట్కు సంబంధించిన మార్కుల వివరాలను అప్లికేషన్లో అప్లోడ్ చేయలేదు. దీంతో టెట్ మార్కులను అప్లోడ్ చేసుకునేందుకు అధికారులు మరోసారి అవకాశం కల్పించనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే అంశం కనుక చూసుకుంటే టెట్ మార్కుల అప్లోడ్కు ఛాన్స్ అంటే కొంత క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు కూడా ఫైనల్ కీ పైన కూడా అభ్యంతరాలు తెలియజేయడానికి చాలామంది అయితే వెళ్తున్నారు. అయితే ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదండి. ఏదో వీళ్ళు సబ్మిట్ చేసినంత మాత్రాన ప్రతిదానికి మార్పులు జరగవు. క్లియర్గా మిస్టేక్స్ ఉన్నటువంటి వాటికి మాత్రమే వాళ్ళు రివ్యూ చేసి సరైనటువంటి ఆధారాలు ఉంటేనే మార్పులు చేస్తారు. ఆ అంశాలని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీనివల్ల కానీ లేదంటే టెట్ మార్కుల అప్లోడ్ వల్ల కానీ ప్రాసెస్ పెద్దగా ఎక్కడ కూడా లేట్ అవ్వట్లేదండి. ఖచ్చితంగా ప్రాసెస్ అనేటువంటిది కొనసాగుతూనే ఉన్నది. ఆ అంశాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఎంత లేట్ అయినప్పటికీ ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు జిఆర్ఎల్ అనేటువంటిది వచ్చేస్తే, ఒకవేళ క్లియర్ అయితే కనుక ఇంకొక వారం రోజుల్లో ఇస్తాము అనేటువంటి అంశాన్ని, ఇవన్నీ కూడా వీలైనంత తొందరగా క్లియర్ అయితే కనుక ఇంకొక వారం రోజుల్లో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా విద్యాశాఖ అధికారులు అయితే మన టీఎస్డిఎడ్ ఆర్గనైజేషన్ వారికి అయితే తెలియజేయడం జరిగింది. లేకపోతే కనుక లేట్ అయితే కనుక ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే అన్ని అంశాలు క్లియర్ అవుతాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది. ఇక టెట్ మార్కుల అప్లోడ్కు ఛాన్స్, డిఎస్సి ఫలితాల విడుదలకు ముందే టెట్ మార్కులను అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించనున్నది. ఇక్కడ ఇందుకు రెండు రోజుల పాటు అవకాశం కల్పించాలని అధికారులు అయితే నిర్ణయించారు. డిఎస్సి ఫైనల్ కీని ఇప్పటికే విడుదల చేశారు. ఫైనల్ కీ పైన అభ్యర్థులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా అభ్యంతరాలను రివ్యూ కమిటీకి పరిశీలనకైతే పంపించారు. కమిటీ పరిశీలన పూర్తయిన తర్వాత రివైజ్డ్ ఫైనల్ కీని విద్యాశాఖ విడుదల చేయనుంది. ఆ తర్వాత టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ అనే విడుదల చేస్తారు. దీంట్లో భాగంగానే టెట్ మార్కులను మరోసారి అప్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలని అధికారులు అయితే నిర్ణయించారు. దీనిపైన ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన అనేటువంటిది రానున్నది. అయితే దానికి సంబంధించిన అప్డేట్ రాగానే మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఎవరైతే ఆల్రెడీ అప్డేట్ చేయడంలో భాగంగా మెయిల్ చేసినటువంటి వాళ్ళు, మీకు అప్డేట్ కానటువంటి వాళ్ళు కూడా మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీరే అప్డేట్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది మరొక రెండు రోజుల్లో మనకు రానున్నది. కాబట్టి మళ్ళీ మీరు డిఎస్సి ఆఫీస్ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. అయితే టెట్ ఆప్షన్కి సంబంధించినటువంటి మార్కులను అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారు. అయితే చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారంటే మిగిలినటువంటి డిఎస్సి అప్లికేషన్లో ఏవైనా తప్పులు దొరికితే వాటికి కూడా అవకాశం ఇవ్వాలని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక్కడ డిఎస్సికి సంబంధించి హెల్ప్ డెస్క్ టిఎస్డిఎస్సి అట్ ద రేట్ ఆఫ్ అనేటువంటిది మనకు మెయిల్ అనేటువంటిది ఉంటుంది కదా, దానికి మీరు ఈ అంశాన్ని మెయిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అయితే వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదంటే మళ్ళీ జిల్లాలు చేంజ్ చేస్తారు, ఆ రకంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి. అంటే దొంగ సర్టిఫికెట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది, ఈ మధ్యకాలంలో తీసుకొని పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనేటువంటి అంశంలో భాగంగా ఆ రకంగా మారిస్తే కనుక ఇబ్బంది అవుతుంది అనేటువంటి నేపథ్యంలో అన్ని అంశాలకు ఇవ్వట్లేదు.
ప్రజెంట్ అయితే మనకు టెట్కు సంబంధించినటువంటి మార్కులు అప్డేట్ చేసుకోవడానికి అయితే ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది రాబోతున్నది. ఇక మిగిలినటువంటివి కొంత నేమ్ కానీ జెండర్ ఈ రకమైనటువంటి అంశాలు ఏవైనా తప్పుల సవరణకు అవకాశం అనేటువంటిది ఇవ్వాలని మీరు భావిస్తే కనుక వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఎడిట్ ఆప్షన్లో మెన్షన్ చేయాలని మీరు మెయిల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఇదే అప్డేట్ అన్ని అంశాలు అన్ని న్యూస్ పేపర్లు అన్నీ కాకపోయినా దాదాపుగా ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్లో మనకు కవర్ కావడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఆర్ఆర్బీలో మనకు 11,558 గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో ఇక్కడ దీనికి సంబంధించి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్లకు సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులను అయితే కోరుతున్నది. ఇక్కడ మొత్తంగా పోస్టులు చూసుకుంటే 11,558 పోస్టులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ అదేవిధంగా ఎస్ఎస్సి మన కానిస్టేబుల్కి సంబంధించి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అందులో కూడా 39,000 పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి కేవలం అంటే పోలీస్ యూనిఫామ్ జాబ్స్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఈ రకంగా ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి పోస్టులకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా సెంట్రల్ జాబ్స్ వైపు కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మొత్తం పోస్టుల సంఖ్య 8,113, కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 1736, స్టేషన్ మాస్టర్కి సంబంధించి 994, గూడ్స్ రైల్ మేనేజర్ 3,144, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 732, సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. వయసు కనుక చూసుకుంటే 1/1/2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి ప్రారంభ వేతనం వచ్చేసి నెలకు మనకు ఇక్కడ రూపాయలు కనుక చూసుకుంటే 29,200 నుంచి 30,400 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు కనుక చూసుకుంటే మనకు 3 నుంచి 5 సంవత్సరాలు అయితే ఉంటుంది. క్లియర్గా మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టుల్లో భాగంగా చూసుకుంటే 3,445 కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి సంబంధించి ఇక్కడ మొత్తంగా 2,022 పోస్టులు ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 990. అర్హత కనుక చూసుకుంటే 12th అంటే ఇంటర్మీడియట్తో, మనకు అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ పోస్టులు, ఇక్కడ గ్రాడ్యుయేట్ అంటే ఇక్కడ డిగ్రీతో ఉన్నటువంటి ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ వయసు 1/1/2025 నాటికి 18 నుంచి 33 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. క్లియర్గా ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తి వివరాలను ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఎంపిక విధానం కనుక చూసుకుంటే దీనికి సంబంధించిన పేస్కెళ్ళు 19,900 నుంచి 21,700 వరకు అయితే ఉంటుంది అనేటువంటి అప్డేట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైర్ 1 టైర్ 2 అనేటువంటిది అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ముఖ్య సమాచారాన్ని చూస్తే ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తు అయితే చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ కోర్సులకు ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 14 నుంచి అయితే మనకు ఈ నెల స్టార్ట్ కావడం జరిగింది. అక్టోబర్ 13 వరకు అయితే చివరి తేదీ అయితే ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు చూసుకుంటే ఇక్కడ మన దీనికి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అంశం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 21 సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు చివరి తేదీ కనుక చూసుకుంటే 20 అక్టోబర్ వరకు అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ అఫీషియల్ సైట్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మిగిలినటువంటి అప్డేట్ చూసుకుంటే ఇక్కడ కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు రావడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా ఆమె మనవరాలు శ్వేతను నియమిస్తాము అనేటువంటి అప్డేట్ అయితే ఇక్కడ సీఎం గారు ఇవ్వడం జరిగింది. ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అడ్మిషన్ గడువు మరోసారి పెంపు, వర్షాల వల్ల బోర్డు కీలక నిర్ణయము అనేటువంటి అంశం. ఇక్కడ చూసుకుంటే ఈ ఏడాది విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువు తేదీని ఈ నెల 15 వరకు అయితే పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఈ డెసిషన్ తీసుకున్నట్లయితే చెప్పింది. విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్లకు సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ దీనికి సంబంధించి అకాడమికి సంబంధించినటువంటి సైట్ ఉంది కదా, దీనికి సంబంధించిన సైట్లో చూడాలి అనేటువంటి అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే నీట్ పేజీ
కౌన్సిలింగ్ కూడా రావడం జరిగింది. షెడ్యూల్ అయితే ఇచ్చారు. నీట్ పేజీ 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ని నేషనల్ మెడికల్ కౌన్సిల్ విడుదల చేయడం జరిగింది. త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది. ఈ నెల 20న రిజిస్ట్రేషన్ ప్రారంభమై ఈ నెల 26 మధ్యాహ్నం 3 గంటల వరకు ముగుస్తుంది. ఈ విద్యార్థులు ఆప్షన్స్ కోసం ఈ నెల 23 నుంచి 26 వరకు అయితే గడువు ఉంటుంది. చాయిస్ లాకింగ్ ఈ నెల 26 సాయంత్రం 4 గంటల నుంచి అయితే రాత్రి 11:55 వరకు అయితే సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 27 నుంచి 29 వరకు జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. సీట్ల కేటాయింపు అనేది మొదటి దశకు సీట్ల కేటాయింపు 30 సెప్టెంబర్ విడుదలవుతుంది. 1 నుంచి 8 తేదీ లోపల కేటాయించిన కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. టీజీ సెట్కు సంబంధించి 75.5% హాజరు, పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సాక్షిలో వచ్చినటువంటి భవితాలో భాగంగా మనకు ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసుకుంటే జనరల్ స్టడీస్ బయాలజీకి సంబంధించిన బిట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. దాదాపుగా మనకు 49 బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్లో భాగంగా బ్యాంక్ ఎగ్జామ్స్లో భాగంగా రీజనింగ్కి సంబంధించి స్టూడెంట్స్ విల్ థింక్ ట్వైస్ అంటూ రీజనింగ్కి సంబంధించిన అప్డేట్స్. దాని తర్వాత సెకండ్ పేపర్లో విస్తార వాణిజ్య వ్యవసాయ అమల్లో ఉన్న దేశాలు ఏవి అంటూ జాగ్రఫీకి సంబంధించి అంశం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక టెట్ డిఎస్ఏకి సంబంధించి మనకి ఇచ్చినటువంటి అంశాలు బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ సృష్టికర్త ఎవరంటూ సోషల్ స్టడీస్కు సంబంధించి మాదిరి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా రోజు మనం అడుగుతున్నట్టుగా ఈరోజు ప్రశ్న దీనికి వీడియో క్రిందకి వెళ్ళేసి కొంత సమయాన్ని వెచ్చించి కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకున్నట్టు ఉంటుంది. మీరు ఎంతమంది చివరి వరకు చూస్తున్నారు అనేటువంటి అంశం పైన కూడా నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రశ్న 1870 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం వరకు ఇక్కడ జాకల్ విధానంను అనుసరించినటువంటి దేశం ఏది అనేటువంటి ప్రశ్నకు ఇక్కడ ఆన్సర్ చూసేసి మీరు క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకు అడుగుతున్నానంటే చివరి వరకు చూస్తే కనుక చివరిలో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఇస్తున్నా, అంటే ఏ న్యూస్ పేపర్లు ఏవి వస్తున్నాయి, ఏవి మనకు ఉపయోగపడతాయి అనేటువంటివి మీకు తెలిస్తే అక్కడికి వెళ్ళి డైలీ ఈ పీడిఎఫ్స్ అనేటువంటి మన గ్రూప్స్లో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ అంశాలన్నింటినీ కూడా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బిట్స్ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలపైన ఇస్తున్నారు కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మన యొక్క గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో రీడ్ మోర్ అనేటువంటిది క్లిక్ చేయండి. మొదటి మెసేజ్గా మీకు పెన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీకు టెలిగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ గ్రూప్ కానీ ఏదైనా పర్లేదు, అందులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మిగిలినటువంటి ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటిది కనుక చూసుకుంటే ఇక్కడ నీలిట్లో ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 6G టెక్నాలజీ భారత్ సంసిద్ధత అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెలుగులో భాగంగా మనకు కొన్ని ఆర్టికల్స్ చూసుకుంటే భారతీయ సమాజము అంటూ కొన్ని బిట్స్ కనుక చూసుకుంటే తెలంగాణ అక్షరాస్యతకు సంబంధించినటువంటి బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు నిపుణ ఇక్కడ మాతృత్వం పర్యావరణ మాతృవనం పర్యావరణానికి ప్రాణాధారం అంటూ ఒక ఆర్టికల్. ఈ రకంగా ఈనాడు ప్రతిభలు సరికొత్త వంగడాలతో సమృద్ధిగా పంటలు అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికలు. నెక్స్ట్ టెట్ డిఎస్సికి సంబంధించి బయాలజీకి సంబంధించి ఉత్పరివర్తనలో జనాభాలో వైవిధ్యము అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించినటువంటి 2వ పేజీలో చూసుకుంటే ఆ సమయంలో 2 ముళ్ళ మధ్య కోణం ఎంత అంటూ రీజనింగ్కి సంబంధించినటువంటి అప్డేటు. నెక్స్ట్ మనకి ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంగ్లీష్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ ఇచ్చారు, అంటే కాంప్రహెన్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చదువులో భాగంగా ఈ నైపుణ్యం నిత్య నూతనం అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే MBAకు ఇవే టాప్ అంటూ ఒక అంశము. దాని తర్వాత ఇక్కడ కొన్ని అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇవి మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. బాయ్, టేక్ కేర్, జై హింద్.